నమస్తే టీచర్స్, మళ్ళీ అయితే మళ్ళీ మనము ఇలా లెక్క మొత్తం అయిపోయింది, పేజ్ అంతా అయిపోయింది, మళ్ళీ ఎట్లా మళ్ళీ ఇంకా కొంచెం లెక్క ఉంది దీనికి, దీని ఇంకా నేను కింద రాయాలంటే ఎట్లా అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ వన్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ పేజు, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ బటన్ ఉంది చూడండి, పెన్ కంటే ముందు ఉంటుంది సెలెక్ట్ అని, జాగ్రత్తగా గమనించండి. ఆ సెలెక్ట్ని మనము అలా క్లిక్ చేసి మనం మొత్తం అదంతా సెలెక్ట్ చేసుకుని, జస్ట్ అలా నేను రౌండ్ చేస్తున్నాను చూడండి, అలా సెలెక్ట్ చేసుకుంటేనే అది ఒక బాక్స్ లాగా అది సెలెక్ట్ అయిపోతుంది. దాన్ని మినిమైజ్ చేసి మనం ఒక సైడ్కి పెట్టేసుకొని రిమైనింగ్ కంటిన్యూ అంటే మళ్ళీ మనం లెక్కను కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మినిమైజ్ చేసుకున్నా నేను, దాన్ని ఒక సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ పెన్ ఆప్షన్లోకి వెళ్ళి రిమైనింగ్ లెక్క మొత్తం కూడా చేసేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షను చూడండి, ఇలా మనము మినిమైజ్ చేసేసుకొని మిగతా లెక్క అంతా కూడా చేసేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఏంటంటే పెన్ కంటే ముందు చూడండి సెలెక్ట్ అని, సెలెక్ట్ అనేసి మనం ప్రెస్ చేయడము, ఏదేదైతే మినిమైజ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని మొత్తం మనము రౌండ్ ఆఫ్ చేస్తే చాలు, అదంతా కూడా సెలెక్ట్ అయిపోతుంది. దట్ ఈజ్ సెలెక్ట్ ఆప్షన్. చూడండి నేను దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేస్తాను, ఒకసారి గమనించుకోండి. సెలెక్ట్ అంటేనే జస్ట్ సెలెక్ట్ క్లిక్ చేయడము, దేన్ని మినిమైజ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను దాని ఆన్సర్ మొత్తము ఇలా P/Q ఫామ్లోకి వచ్చింది అని చెప్పడానికి సో సెలెక్ట్ చేస్తున్నాను. సో అలా సెలెక్ట్ అయిపోతుంది. జస్ట్ మనం రెండు వేలతో జస్ట్ చూడంగానే మనకి ఇలా ఒక సైడ్కి మనం ఎక్కడైనా కానీ మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. అనదర్ వన్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇంకో పేజ్ పోలట్టు ఇక్కడ ప్లస్ గుర్తుంది చూసారా, జస్ట్ యాడ్ అని దాన్ని క్లిక్ చేసినా కానీ మనము నెక్స్ట్ పేజ్కి వెళ్ళవచ్చు అన్నమాట. సో ఈ టూ ఆప్షన్స్ని మనము యూస్ చేసుకోవచ్చు. అదే పేజ్లోనే కావాలి మనకు అంటే జస్ట్ సెలెక్ట్ ఆప్షన్ తీసుకోవడము, మనం అదింత సెలెక్ట్ చేసుకొని దాన్ని మినిమైజ్ చేసుకోవడము కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు నెక్స్ట్ పేజ్కి పోవాలి అంటే రైట్ సైడు కింద మనకు ప్లస్ ఆప్షన్ ఉంది యాడ్ అని, దాన్ని మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది.